వర్షాలు ఉత్తరం రెండు రోజులుగా వర్షాలు బాగానే పడుతున్నాయి, దేశం మొత్తం మీద కూడా పడుతున్నాయి, రాష్ట్రంలో కూడా బాగానే పడుతున్నాయి. నిజంగా గడిచిన రెండు మాసాలుగా వర్షాలు సక్రమంగా కొంత ఆలస్యంగా పడటము, సక్రమంగా పడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మీరందరూ గుర్తుండే ఉంటుంది మీకు, మొదటి విడత పోలింగ్ అవుతూనే తెలుగుదేశం వారి మిత్రపక్షాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మహాకూటమి అధికారం లేకొస్తుంది, మీ టీవీ పేరు మహానే కదా, మహాకూటమి అధికారం లేకొస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు. దాంతో చాలామంది భయపడ్డారు, నిజంగా మహాకూటమి ఏమన్నా అధికారం లేకొస్తుందేమో అని. ఈ భయపడ్డ వాళ్ళల్లో వరుణదేవుడు కూడా ఉన్నాడు. తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దూరంగా పోయిన వరుణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తారండి, అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వరుణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డారు. థ్యాంక్ యూ.